ఎట్టకేలకు తెలంగాణలో దసరా హాలిడేస్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో ముందుగానే దసరా హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. ఈసారి దసరా హాలిడేస్ అనేవి ముందుగా ప్రకటించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కార్ తెలంగాణలో దసరా సెలవులు అయితే వచ్చేసాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ముగిశాక ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలు రానున్నాయి. తెలుగు అక్కడ మాస క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీన రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులను డిక్లేర్ అయితే చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా దసరా సెలవు ప్రకటించింది అనమాట. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 15వ తేదీ నుంచి యథావిధిగా స్కూల్స్ అయితే ప్రారంభమవుతాయని ఇందులో పేర్కొన్నారనమాట. దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. దీనికి ముందు బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ 2వ తేదీన చేస్తారు. ఆ తర్వాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు అయితే ముగుస్తాయి. అంటే దసరాకు 2 రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలైతే చేసుకోనున్నారు. సో ఈ విధంగా మొత్తంగా 15వ తారీఖు వరకు 14వ తారీఖు వరకు సెలవులు అనమాట. 2వ తారీఖు నుంచి 15 నుంచే స్కూళ్ళు అయితే మనకు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది మనకి అఫీషియల్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో